తిరుమలగిరి 7వ వార్డులో పోచమ్మ టెంపుల్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగారవీందర్ గుప్తా తెలిపారు. పోచమ్మ బస్తీలో పర్యటించిన ఆయన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, తాగునీటి సమస్య, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బస్తీవాసులు రంగారవీంద్ర గుప్తాకి వివరించారు. ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగీత యాదవ్, ప్రవీణ్ యాదవ్, నర్సింగ్ దయాకర్ రావు పాల్గొన్నారు. ఈరోజు మనము తిరుమలగిరి విలేజ్ పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా బస్తీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు కూడా చిన్న చిన్నవి, కానీ ఎవరొచ్చి ఆ సమస్యలు ఏదో వచ్చి చూసుకోవడం అట్లాంటిది జరుగుతుంది, కానీ చేయడం జరగట్లేదు. వీళ్ళకు ముఖ్యంగా సీసీ కెమెరా కావాలి. రాత్రి అయితే ఈ తాగుబోతుల బెడద తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక బావి ఉంది, పురాతన బావి ఉంది. ఆ బావి గురించి వాళ్ళందరూ స్థానికులంతా ఓకే అనుకుంటే బావి గురించి ఏదైనా డిసిషన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంది, కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీ మెయిన్ ముఖ్యమైన సమస్య. మెయిన్ రోడ్డు మీద తిరుమలగిరి షాపింగ్ మాల్ ముందున ఒక మెయిన్ డ్రైనేజీ పొంగి పొర్లి డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ ఏదైతే మెయిన్ బస్తీ ఉందో ఇక్కడికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన గణేష్ పండుగ కానీ, తర్వాత శ్రీరామనవమి కానీ, బోనాల సందర్భంగా మెయిన్ ఏదైనా అకేషన్ జరిగినప్పుడు, జనసమ్మర్దం, నవరాత్రులు అట్లాంటివి జరిగినప్పుడు చాలామంది ఉన్న సమయంలో అట్లాంటి పొంగి పొర్లి చాలా గలీజ్గా తయారవుతుంది. ఇది మాకు ప్రముఖ సమస్య అని చెప్తున్నారు వాళ్ళు. ఈ సమస్యను కూడా ఖచ్చితంగా వెంటనే మీరు ఇనిషియేట్ తీసుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళకు విన్నపం ఉంది. ఇవన్నింటినీ మనం మమ్మల్ని అభిమానించి మమ్మల్ని పిలిచి ఈరోజు మాకు ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పినందుకు తిరుమలగిరి జనాలందరికీ, తిరుమలగిరి ప్రజానీకాలందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా ఎమ్మెల్యే సహకారంతో వీటన్నిటిని పూర్తి చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు మున్ముందు కూడా ఎప్పటికీ చేయుతగా ఉంటూ వాళ్ళకి అండదండలుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరేం భయపడద్దు, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన టీఆర్ఎస్ పార్టీ ఉంది, కాబట్టి మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా ద్వారా కానీ మా పార్టీ ద్వారా కానీ మీకు ఖచ్చితంగా సేవలు అందుతాయి. మనకు కూడా ఎమ్మెల్యే గారు అందుబాటులోనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫుల్ టైం మనకు ఎమ్మెల్యే గారు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకు